గట్ట రాంబాబు అన్నట్టు సన్నాసి, ఈ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు, కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సన్నాసులు అందరినీ ఒకటి అడుగుతూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ అని, కాపులు ఇదని, కాపులకు అన్యాయం చేస్తున్నారని, మరి మీరేం చేశారు? ఇంకా పవన్ కళ్యాణ్ అన్నవాడు ఇంకా పరిపాలనలోకి రాలేదు, ఇంకా స్టార్టే చేయలేదు, ఏమీ చేయలేదు, ఆ ఉన్నది ఏదో ఊడ్చుకుని జనాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని కుర్రాళ్ళందరూ కూడా ఊడ్చేసి ప్రజలకే పెడతా ఉన్నారు. మేము అంత ఎప్పుడు చూసినా మేము ప్రజలకే పెడతా ఉన్నాం. అటువంటిది ఆయన మీద మీరు కులాలు అంటగట్టే మాట్లాడుతూ ఉన్నారు. ఆవేళ జగ్గంపేటలోని పెద్దాపుల్లో నడిచి మీ ఇళ్ళ పక్కనిచ్చే నడిచి వెళ్ళిపోతా మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి, కాపులకి రిజర్వేషన్ ఇవ్వను, తీసేశాను, ఎట్టి పరిస్థితులకు ఇవ్వను రిజర్వేషన్ అన్నాడు. మరుసటి రోజు ముందు రోజు కాలేజీలో జాయిన్ అయినోడికి అగ్రగుర్రాలకు ఇచ్చి 50% ఇది, ముందు రోజు ఉన్నవాడు రెండో రోజు లెక్కన చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా వచ్చి, అటువంటి వ్యక్తిని కూడా తిరుగుతూ కుక్కలా తిరుగుతున్న మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు సరిపోతున్నారు? ఎవడో ఇందాడు ఎవడో ఉన్నాడు భద్ర 24 సీట్లు అమ్ముడుపోయారా అని. మీకు పరిపాలించడం సన్నాసులారా అంటే పరిపాలన చేయడం మనిషి అవతల పార్టీ వాడు ఎన్ని పొత్తు పెట్టుకున్నాడు, ఎన్ని సీట్లు తీసుకున్నాడు, ఈ గోడ ఎత్తుకునికి 45 రోజులు 50 రోజులు టైం ఉంది. ఈ రోజుల్లో ఈ లోపల ఉన్న సాధారణ పరిపాలన సరిచేసి సాధారణ పరిపాలన ఉంచు. మా 24 సీట్లు కొనమంటావా? మా 24 సీట్లు ఎందుకంటే మా 24 సీట్లకు సరిపడా డబ్బే మా దగ్గర ఉంది, 24 సీట్లకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చే మా దగ్గర ఉంది. మీ బాబు దగ్గర 100 కోట్లు, మీ బాబు పరిపాలన నీకులో మేము 100 కోట్లు తినేలేదు. మా కాయ కష్టంతో మా నాయకుడు కాయ కష్టంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం. నేను ఇంకో ఛాలెంజ్ కూడా చెప్తా ఉన్నాను, మేము 24 సీట్లు 100% స్ట్రైక్ రేట్ తోటి మేము ఎదరికెళ్తా ఉన్నాం. నీకు చెప్తా ఉన్నాను, నువ్వు 175 సీట్లతో పోటీ చేస్తాను, నువ్వు 23 సీట్లతో రా, 23 సీట్లు నక్కిరా. నక్కి వచ్చిన రోజు ఖచ్చితంగా నువ్వేం చెప్తే అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నామటికైతే నేను రాజీనామా చేస్తాను, నువ్వు 23 సీట్లు నగ్గి వస్తే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. 23 సీట్లు నగ్గి వచ్చి మా 24 మీద ఒక సీట్ ఎక్స్ట్రా నువ్వు పట్టుకుని వచ్చిన రోజు ఖచ్చితంగా నేను రైతు రాజీనామా చేస్తాను. ఒకసారి ప్యాలెస్ దాటి నీకు ఎన్ని సీట్లు వస్తాయో బయటకి వెళ్ళి ఒకసారి మారు వేసేసిన తిరుగు తెలుస్తుంది నీకు ఎన్ని సీట్లు వస్తాయి. దారిలో కానీ యాసం కానీ ఇప్పేగలక మొఖం పేలు పెట్టి కొట్టేస్తారు ఆడవాళ్ళు, అది చూసుకో చూసుకోమని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాను. Thank you.